అదేం లేదు అతయ్య, అది నీ ప్రాబ్లం కదా. పైగా అమ్మ నీకు మాటిచ్చింది, నేను కానీ విరాజ్ కానీ అమ్మ మాట కాదనేదే లేదు. కానీ నాకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చైత్ర అబద్ధాలు చెప్తోంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. హంస, ఇంకొక్కసారి ఆలోచించాల్సింది. నీకేం తెలీదో నువ్వు ఊరుకోమ్మా. నేను చెప్పాను కదా హంస, నా కొడుకు నా మాట జవదాటడు అని. నా మాట నిలబెట్టావు నాన్న, చెప్పు నీకేం కావాలి? ఏం కావాలన్నా చేస్తాను. కొత్త కార్ కావాలా లేక కొత్త గిటార్ కావాలా? ఒక ఛాన్స్ ఇస్తావా మమ్మీ? దేనికిరా అమ్మ ఒడి, ఎన్నో ఏళ్లుగా ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా నిస్సహాయులైన ఆడవాళ్ళు. ఉన్న పళ్ళంగా ఖాళీ చేయమంటే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారమ్మా? ఐ నో, నాకు తెలుసు. ఇదిగో ఖాళీ చేయిస్తానని చెప్పి 2-3 రోజులు టైం ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి డిస్కషన్ ఏదో పెడతావని. ఇప్పుడేంటి, ఆ ప్రాపర్టీ వాళ్ళకే వదిలేయాలి అంతేగా? అతయ్య ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విని తర్వాత నువ్వు మాట్లాడు. మామ్, నేను వాళ్ళ దగ్గర ఆ ప్రాపర్టీని ఖాళీ చేయించొద్దు అనడం లేదు, కానీ 1 నెల గడువు ఇవ్వండి అని అడుగుతున్నాను. ఆలోపు వాళ్ళు కూడా వేరే ప్లేస్ చూసుకుని షిఫ్ట్ అవుతారు. వద్దు విరాజ్, వాళ్ళకి 1 మంత్ టైం ఇస్తే మళ్ళీ ఏదో ఒక కన్నింగ్ ప్లాన్ వేసి ప్రాపర్టీ అంతా నొక్కేయాలని చూస్తారు. నీకు ఈ విషయంతో సంబంధం లేదు, నువ్వు సైలెంట్ గా ఉంటావా? ఒరే విరాజ్, ఏంట్రా కాబోయే ఉదయంతో అలాగేనా మాట్లాడేది? ఇంకా కాలేదు కదా. ఇదంతా చైత్ర చేసిన మాయోదనా? ఇప్పుడు విరాజ్ కి ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు 1 మంత్ గడువిమ్మంటున్నాడు, రేపు 1 మంత్ అయిపోయాక 1 ఇయర్ అంటాడు. అసలు ఈ 1 మంత్ లోపే మనకు విరాజ్ యాంటీగా మారి ఆ ప్రాపర్టీని వాళ్ళకి అప్పగించేలా ఉన్నాడు. మామ్, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఒక్కసారికి నా మాట విను. వాళ్ళందరి కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న ఆ బామ గురించైనా ఆలోచించు. 1 నెల గడువిద్దమ్మా. అవునమ్మా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అలాంటి పేషెంట్ని కంఫర్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేయడం కష్టమే. ఒకసారి ఆలోచించు. పిల్లలు చెప్పేది నిజమే గోమతి. ఏ తోడు లేని ఆడవాళ్ళు బెడ్ మీద ఉన్న ముసలావిని తీసుకొని ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, మనకైనా మంచితనం మానవత్వం ఉండాలి కదా. వాళ్ళ ఉసురు మనకెందుకు? ఒప్పుకో గోమతి. అంటే ఇంట్లో అందరికీ వాళ్ళ మీద జాలి, నా మీద మాత్రం ఎవ్వరికీ కన్సర్న్ లేదు. నువ్వేం మాట్లాడవేంటోదినా హంస?
ఈ ప్రాపర్టీ నీకు అప్పగిస్తానని నేను నీకు మాటిచ్చాను. ఆ మాట మాత్రం తప్పను. అది నీదే. అత్తయ్య గారు చెప్పినట్టు వాళ్ల ఉసురు మనకొద్దు. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఒక నెల రోజులు ఓపిక్గా ఉండు. దాన్ని నేనే నీకు అప్పగిస్తాను. సరేనా? నన్ను నమ్ము హంస. సరే వదిన, మీ అందరికీ ఆపోజిట్గా నేనెందుకు బ్యాడ్ అవడం? అలాగే మీకు నచ్చినట్టే చేయండి. బట్ 1 మంత్, 1 మంత్ కంటే మించి ఒక్కరోజు కూడా ఊరుకునేది లేదు. విన్నావు కదా విరాజ్, నువ్వు అడిగినట్టు ఒక నెల గడువిస్తున్నాను, అంతే. ఆ తర్వాత నువ్వే ఆ ప్రాపర్టీని మీ అత్తయ్యకి అప్పగించేసే. సరేనా? సరేమా. వెంటనే ఈ విషయం పృథ్వీకి చెప్పాలి. అమ్మ ఒడిని విడిచి మీరంతా వెళ్ళిపోవాల్సిందే. అక్క, ఇంకా విరాజ్ గురించి ఆలోచిస్తున్నావా? లేదు. ఏం లేదని నువ్వు చెప్పొచ్చేమో గాని నీ మనసులో ఏముందో మాత్రం నీ కళ్ళు చెప్పేస్తాయి. నీ పరిస్థితి నాకు అర్థమవుతుందక్కా. నిన్నటి వరకు జెంటల్మెన్ గా కనిపించిన విరాజ్ ఈరోజు కనీసం కామన్ మ్యాన్ గా కూడా మన విషయంలో స్పందించకుండా వెళ్లిపోయాడంటే ఇక్కడ విరాజ్ ఏదో చెడ్డవాడనో ఇంకేదో అనుకోవాల్సిన పని. ఆలోచించారా అక్క, అన్ని కోట్లు ఉన్నా కూడా ఒక చిన్న నెక్లెస్ పోయినంత మాత్రాన చచ్చిపోతారా అక్క? అయినా హంస ఎలాంటి వ్యక్తో నీకు తెలుసు కదా. ఆవిడ బలవంతం మీదైనా విరాజీ పనిచేసి ఉండొచ్చు కదా. అలా ఎలా చేస్తారక్క? మనకంటూ ఒక మనసాక్షి ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చి తప్పు చేయమన్నా చెయ్యరక్క? మహీ, నువ్వు ఎన్నైనా చెప్పక్క, విరాజ్ మంచి నటుడు. ఫ్రెండ్షిప్ చేసి హ్యాండ్ ఇచ్చినా నీకు తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా భలే యాక్ట్ చేశాడు. గ్రేట్. మహీ, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. జరిగింది ఏదైనా మనమేం మార్చలేము. రా, ప్రశాంతంగా పడుకో. స్మైలీ చెప్పిన దాని ప్రకారం ఆ విరాజ్ గారు వచ్చి నేను పెద్ద పద్ధతును అసలు ఈ విషయంలో నాకు సంబంధమే లేదని అందరినీ కన్విన్స్ చేస్తే నేనేమైపోవాలి? ఆ నెల రోజుల గడువు విషయం వాడు కానీ వీళ్ళకి చెప్తే అస్సలకే మోసం వస్తుంది. నో, అలా జరగకూడదు. ఏం చేయాలి? వాడు ఏ స్టెప్పు వర్కౌట్ కాకూడదా? అంటే నేను ఇక్కడే ఉండి నా స్క్రీన్ ప్లేని పవర్ఫుల్గా వర్కౌట్ చేయాలన్నమాట. పృథ్వీ గారు,
పృథ్వీ గారు. చైత్ర ఎప్పుడొచ్చారు? జస్ట్ నౌ చైత్ర. ఇలా సైలెంట్ గా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? నథింగ్ చైత్ర. పృథ్వీ, ఏదైనా మాట్లాడాలా? నేను వచ్చింది మాట్లాడడానికి కాదంటే ఇక్కడే ఉండడానికి. అంటే మీకు సెక్యూరిటీగా ఉండడానికి వచ్చాను. ఆ విరాజ్ మీకు 3 రోజులు టైం ఇచ్చాడు. సో ఈ 3 రోజులు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకు తను ఏ రౌడీలను పెట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడనిపించింది. అదే నేను ఇక్కడ ఉంటే మీకు కాస్త ధైర్యంగా ఉంటుందనే వచ్చాను. నాకెందుకు ఇందులో మీ స్వార్థమే ఎక్కువ కనపడుతుంది? ఏంటి, షాక్ అయ్యారా? మీరే చెప్పారు కదా మా అక్కంటే మీకు ఎంత ఇష్టమో అని, తన కోసమే ఇంత కేర్ తీసుకుంటున్నారేమో అని, ఆ స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా నేను ఇది నా స్వార్థం కోసమే చేస్తున్నాను. ఐ మీన్ నా చైత్ర కోసమే. చైత్ర, చైత్ర, చైత్ర. ఏంట్రా నువ్వు మాట్లాడు? ఇంకా మాట్లాడండి. ఇదే చేంజ్ చేసుకుంటావారా? చైత్ర, అది నేను ఇట్స్ మిస్టేక్. నా చైత్ర మీద చేసుకుంటారా నిన్ను?
చైత్రే, ఇంకోసారి నా చైత్ర జోలికొచ్చినా, ఈ ఇంటి వైపు వచ్చినా నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి, పోరా బయటికి. చైత్ర, ఆర్ యు ఓకే? ఐ యామ్ ఓకే, బట్ యు ఆర్ నాట్ ఓకే. ఏమేం చైత్ర? అసలు విరాజ్ ఇక్కడ ఏం చేశాడని మీరు ఇంత గొడవ చేశారు? ఏదో మాట్లాడడానికి కదా వచ్చాడు, ఆయన మాట్లాడితేనే కదా విషయం తెలిసేది. అది కాదు చైత్ర. అసలు విరాజ్ మీద చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది విరాజ్ వాళ్ళ అత్తయ్య అయితే విరాజ్ తో గొడవ పడ్డం ఏంటి? అరే, నిన్నేదో జరిగిందని అంతకు ముందు తను చేసిన సహాయం అంతా మర్చిపోవాలా? ఎలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం మాకు సహాయం చేసిందో నాకు తెలుసు. ఆయన వచ్చిన వాడితో కూర్చుని మాట్లాడితే ఏమవుతుంది? పోతే ఇల్లు పోతుంది అంతే కదా. విలువ ముఖ్యం పృథ్వీ గారు, మాకు విలువ లేని నాడు ప్రాణంతో లేనట్టే. సారీ చిత్ర, నేను మీ గురించి ఆలోచించాను కానీ నిన్న జరిగింది గుర్తొచ్చి ఆ క్షణంలో నేను ఎలా రియాక్ట్ అవుతున్నానో నాకే తెలియలేదు. అసలు నేను తనపైన చేసుకోవడం తప్పే కావచ్చు, కానీ అభిరాజ్ నిన్ను కొట్టేసరికి నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. చిత్ర, నేను చేసింది నిజంగా నీ దృష్టిలో తప్పైతే చెప్పు. విరాజ్ కాళ్ళు పట్టుకునైనా క్షమాపణలు చెప్తాను. విరాజ్కి వెళ్ళి క్షమాపణలు చెప్పను. చెప్పు చైత్ర, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చెప్పు చైత్ర. ఏమక్కర్లేదు చైత్ర. సారీ ఆంటీ, నా వల్లే ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్ జరుగుతుందని నేను అనుకోలేదు. ఆంటీ, ఆంటీ. కంటెంట్లో ఈ మాత్రం కారప్పుడు చల్లకపోతే మనం ఆడిచ్చే డ్రామా ఎలా రక్తి కట్టాలి? ఏదైతేనే నా కోసం చైత్ర విరాజ్ గారితో చెంప చల్లు మణిపుచ్చుకొని నా గుండె చల్లు మణిపుచ్చింది.